ఇది ఒక మనిషి 89 సంవత్సరాల కళ. ఆయన నా తోటి లేడు. ఆయన ఒక్కడే నన్ను నమ్మిండు. ఆయన ఒక్కని గురించే నేను ప్రపంచాన్ని క్రూజ్ చేద్దాం అనుకున్నా. యా ఐ మిస్ హిమ్. ఎప్పుడైనా 8-9 ఇయర్స్ నుంచి చేస్తూ వస్తున్నా అంటే ఐఎమ్ ఫ్రమ్ సిద్దిపేట్ నోవేర్. దాంట్లో మా నాన్న మ్యాథమెటిక్స్ టీచర్. టీచర్ అంటేనే భయపడతారు. అందులో మ్యాథ్స్ టీచర్ అంటే వెనక కూతురు 2 అడుగులు. అట్లాంటి ఒక ఫాదర్ ఎట్లా ఒప్పుకున్నాడని వాళ్ళ సర్కిల్లో చాలామంది ఆలోచించారు. ఆ తర్వాత ఎందుకు వీని పంపిస్తున్నావు, వీడు ఇంకా ఏం సక్సెస్ అవ్వట్లే కదా, అవసరమా, బ్యాక్ రమ్మని చాలామంది అన్నారు. సినిమా వెళ్తున్నాడు అబ్బాయి, వాళ్ళ లైఫ్ ఎట్లుంటో తెలియకుండా అని మా మామయ్యకు చాలామంది అన్నారు. ఈ గ్యాప్ నా పెళ్ళి కూడా అయింది. సో మా నాన్న తర్వాత నాకు సపోర్ట్ చేసిన మా బావ, మా సిస్టర్స్, ఆ తర్వాత నన్ను కొడుకులాగా చూసుకున్న మా మామయ్య వాళ్ళు, అండ్ ఆఫ్ కోర్స్ మా అమ్మ, మా పిన్ని అండ్ మై వైఫ్, వీళ్ళందరి కళ. ఎందుకంటే ఈ సినిమా కనుక పోతే ఏమంటారంటే వానికి ఎందుకు రా అవసరం అని ఒక మాట అంటారు. కానీ నేను పట్టించుకోను. ఎందుకంటే ఒక్కడు ఎవడన్నా సినిమాకి వస్తే వాడికి లైఫ్ సినిమానే. ఏం జరిగినా ఎవడేమన్నా మళ్ళీ సినిమాలనే ప్రూవ్ చేద్దాం అనుకుంటాడు. కానీ నన్ను నమ్మిన వాళ్ళు సఫర్ అవుతారు. ఎందుకంటే పాపం వాళ్ళకు మాటలు పడాల్సి వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళందరూ ఈ రోల్ వస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకా కొందరు రాలేదు. ఐఎమ్ సో వాళ్ళు వచ్చుంటే చాలా బాగుండేది. అండ్ నా డాటర్ పుట్టిన కరెక్ట్ 1 వీక్కి సినిమా స్టార్ట్ అయింది షూటింగ్. సో లక్ష్మీదేవిలాగా ఎంటర్ అయింది నా లైఫ్లోకి. అండ్ మీ అందరూ గర్వంగా చెప్పుకుంటారు ఇది మావాడే చేసిండు, మేము నమ్మినందుకు వాడు మంచిగా చేసిండు అని. బావా మీరందరు ఇక్కడ, మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ మమ్మీ. యా నాన్న బ్లెస్సింగ్స్ ఎట్లాగూ ఉంటాయి. సో ఇది కాకుండా ఈ విశ్వ ఐ మీన్ ఈవెంట్కి వచ్చిన ప్రింట్ అండ్ మీడియా మిత్రులకి, ఫ్రెండ్స్, సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. చాలామంది నా గురించి చెప్తున్నారు. కానీ ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి అయిపోయే వరకు నాతో పాటు ఉన్న వాళ్ళందరి గురించి చెప్పాలి. ఫస్ట్ వాడు జగన్, ఇంకొకడు చందు అని వాడు రాలేదు, నెక్స్ట్ బన్నీ. ఫస్ట్ కథ చెప్పింది వీళ్ళకే, ఊరికే మెట్రోపాలిటన్ కేఫ్ దగ్గర వాళ్ళు సరదాగా టైంపాస్ చేస్తూ ఉంటే లైన్ చెప్పిన. నా పక్కన ఉన్నాడు ఎందుకు రా మనకు అని ఉంటే ఈ సినిమా రాకపోయేది. సో ఐఎమ్ సో లక్కీ. నా చుట్టూ నా ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ అరే నువ్వు చేయగలుగుతావని నమ్మకం చెప్పిన వాళ్ళే ఉన్నారు. ఐఎమ్ సో బ్లెస్డ్ అట్లాంటి వాళ్ళు ఉన్నందుకు. నా జర్నీ స్టార్ట్ అయింది దర్శితోటి. నేను డబ్ స్మాష్ వీడియోలు చేసుకుంటా బొమ్మల రామారావు అనే సినిమాలో చేస్తున్నప్పుడు వాడు అరే నువ్వు చాలా స్ట్రగుల్ చేస్తున్నావు అంటే మంచిగా చేస్తున్నావు ఆ వీడియోస్, నేను ఒక సినిమాలు యాక్ట్ చేస్తున్నా పెళ్లి చూపులని, ఆ సినిమాకు ఆడిషన్ పోరా అని చెప్పేసి చెప్తే నేను అప్పుడే వచ్చి కూర్చున్నా. అట్లాంటి చాలా ఆడిషన్స్కి వెళ్ళినా తెలిసిందే, కొంచెం చిన్న చిన్న మిస్కమ్యూనికేషన్స్ అవుతూ ఉంటాయి. ఆడిషన్స్లో నాకు సెలెక్ట్ చేస్తారన్న ధైర్యం లేకుండే, నమ్మకం లేకుండే. తరుణ్ కూడా వచ్చిండు, వచ్చి చెప్పిండు యూఆర్ సెలెక్ట్ అన్నాడు. కానీ నేను నమ్మలే. కానీ సెలెక్ట్ అయినా అక్కడి నుంచి పెళ్లి చూపులు ఇప్పటికీ చాలామందికి నా పేరు తెలియదు. అభయ అని కొందరు అంటారు, నవీన్ అని కొందరు అంటారు, ఇంకా చాలామంది యూకలిప్టస్ అనే అంటారు. ఆ పెళ్లి చూపులు అట్లా ఉండిపోయింది నా లైఫ్లో. సో థ్యాంక్స్ రా దర్శి. అట్లా అండ్ అదే బొమ్మల రామారంలో తిరు వాడు పరిచయం అండి. నాకు చాలా ఇష్టమైన యాక్టరు ఎప్పుడు, ఐ మీన్ నాకు చాలా నచ్చిన యాక్టర్ అతి తక్కువ మందిలో వాడు. అండ్ వాళ్ళిద్దరు నాకు కాన్స్టాంట్గా ఎంత సపోర్ట్ చేస్తారో నాకు తెలుసు. నేను ఎప్పుడు ఏ రోజు అరే నాకు ఈ రిక్వైర్మెంట్ ఉందిరా అని అంటే చేద్దామని అన్నారు తప్ప, కానీ ఏ రోజు అరే ఇది కాదురా అని చెప్పేసి అనలే. సో నా మెయిన్ అంటే ఇప్పుడు చాలామంది వీళ్ళందరూ తెలియదు, తెలుస్తూ నాకు వెనకాల సపోర్ట్ చేస్తున్న వాళ్ళు దర్శి, రాహుల్ రామకృష్ణ వాడు రాలేదు, అండ్ ప్రియ తిరువీర్, పవన్ సాధినేని, జీవన్ రెడ్డి అండ్ తరుణ్ భాస్కర్, వీళ్ళందరూ ఉండాలన్న ధైర్యం నాకు ఖచ్చితంగా ఉండే సినిమా స్టార్ట్ చేసినప్పుడు. ఎందుకంటే నాకు ఎవరేం తెలియదు. అండ్ ఆ తర్వాత ఈ సినిమాని నమ్మిన ప్రొడ్యూసర్, లిటరలీ మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు నేను ఫేకట్లేదు, ఆయనకు స్క్రిప్ట్ ఇద్దామని స్క్రిప్ట్ ఇస్తే నేను స్క్రిప్ట్ చదువా అన్నాడు. 1 లైన్ ఆర్డర్ ఇచ్చిన, వాళ్ళకి నచ్చింది. సినిమా అయిపోయాక ప్రివ్యూలో మాత్రమే ఆయన సినిమా చూసిండు. మీరు కావాలంటే అడుగురు శివాన్న తప్ప ప్రొడ్యూసర్ ఎవరు తెలియదు. ఎందుకంటే ఆయనకు పేరు అవసరం లేదు, ఆయన మంచి సినిమా తీద్దామని అనుకున్నారు, తీసారు. నిజంగా ఐఎమ్ బ్లెస్డ్ అట్లాంటి ప్రొడ్యూసర్ నాకు దొరికినందుకు. అండ్ ద అన్సంగ్ హీరోస్ ఈ సినిమాకి ఎవరు అని అంటే డైరెక్షన్ టీమ్ అండ్ లైట్మెన్స్ వాళ్ళందరూ. వాళ్ళందరి గురించి ఎవరు ఎక్కువ మాట్లాడరు, బట్ వాళ్ళు ఎక్కువ సినిమా లేదు.
నందు అరే ఏడ్నవరా నందు దా 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 నువ్వు తర్వాత కాబోయే డైరెక్టర్ బుర్రగా నడుతున్నాడు లోపడగాను విష్ణు రండి డైరెక్షన్ టీమ్ ప్లీజ్ మీరు లేకపోతే సినిమా లేదు విజయ్ డైరెక్షన్ టీమ్ అంటే అందరు రావాలి ప్రీతి మోరా యా థ్యాంక్ యూ సో మచ్ ఇదే మా టీం నాకు మెయిన్ ఇంకా ఎవడన్నా ఉన్నాడంటే పిల్లర్ వీడే వీడి గురించి నేను ఎంత చెప్పినా తక్కువనే నాకు ఏది వచ్చినా ఏ ఎనీ నైట్ నాకు ఏదన్నా ఎడిట్ చేంజెస్ వచ్చినా ఏమైనా కరెక్షన్స్ వచ్చినా ఏం వచ్చినా నా ఫోన్ వస్తుందంటే అమ్మ నాయన వీడు మళ్ళీ ఏం చేసుకుందాం అనుకుంటుండే కానీ సినిమా ఇంత బాగా వచ్చిందంటే వీడు మెయిన్ ఈ సినిమాకి థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ సో మచ్ వీళ్ళందరూ నా టీం అన బేసికల్లీ వీళ్ళందరూ నాకు దొరికిన తమ్ముళ్ళు చెల్లెళ్ళు అనుకోవచ్చు మేము ఏం జరిగినా మా లైఫ్ ఇట్లనే ఉంటుంది మేమందరం ఇట్లే కలిసి ఉండాలని అనుకుంటున్నా అండ్ నెక్స్ట్ విష్ణు అమీర్ సురేందర్ వీళ్ళందరూ ఫస్ట్ కథ స్టార్ట్ చేసినప్పుడు వీడు వీడిద్దరే ఉండే నాతో పాటు నెక్స్ట్ వీడైండు ఇప్పుడు నాకు పెద్ద సైన్యం ఏర్పడ్డది థ్యాంక్ యూ రా మీ అందరు లేకపోతే రామనే సినిమా మాత్రం ఇట్లా రాకపోయేది థ్యాంక్ యూ మీ మీ ఎఫర్ట్స్ నాకు చాలా తెలుసు కానీ మీరు ఎవరో ప్రపంచానికి తొందరగా తెలుస్తుంది తెలవాలని కోరుకుంటున్నా అండ్ థ్యాంక్ యూ నన్ను యాక్సెప్ట్ చేసినందుకు నేనేమైనా తిట్టుంటే సారీ ఇస్తారా హిట్ అయితే ఇస్తా సో థ్యాంక్ యూ నెక్స్ట్ టెక్నీషియన్స్ గురించి మాట్లాడతా ఫస్ట్ ఈ సినిమా గురించి వచ్చినప్పుడు నేను కలిసిన ఫస్ట్ టెక్నీషియన్ అశ్వంత్ గారు కాస్ట్యూమ్ డిజైనర్ రైట్ రా ముందురా పొడుగున్నావని కనబడతా అనుకుంటున్నా ఇది కూడా జర్నీ బొమ్మలామరంతో స్టార్ట్ అయింది ఈ దొర అరే నేను సినిమా తీస్తున్నారా కాస్ట్యూమ్ డిజైనింగ్ చేస్తావా ఇట్లా ఎంత తీసుకుంటున్నారో చార్జెస్ అంటే ముందు సినిమా తీరా అన్నాడు సో అంటే థ్యాంక్స్ రా ఎందుకంటే ఎట్లాంటి టీం నాకున్నది వాడు ఎంత సపోర్ట్ చేసిండో నాకు తెలుసు అండ్ అశ్వంత్ అట్లనే కామ్రాన్ అన్న నా నేను డెమో చేసిన ఈ సినిమాకి ఎందుకంటే యాక్టర్ కమ్ డైరెక్టర్ చేస్తే జనాలు అంటే ఫస్ట్ నీకంత పేషెన్సీ ఉంటుందా చేయగలుగుతావా అని అడుగునందుకు నేను ఒక డెమో చేసిన ఆ డెమోకి నాకు ఫ్రీగా మ్యూజిక్ కొట్టించండి అన్న కామ్రాన్ అన్న అండ్ అన్న నా సినిమాకి చేస్తావా అంటే ఏం మాట్లాడలే ఆయన చేసిండు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న అండ్ నెక్స్ట్ కలర్ శివ అన్న ఈ ఆయన గురించి అన్న నాకు తెలుసు అన్న నేను గుర్తున్నానా నీకు అంటే తమ్ముడు గుర్తున్నావు చెప్పు అని మాట్లాడినప్పుడు అన్న నేను ఒక సినిమా తీసేసిన డిఐ గురించి నాకు జీరో నాలెడ్జ్ కానీ నాకు ఒకటే ఉండే అన్న సినిమా జనాలు సినిమాకి థియేటర్కి వెళ్తే ఊర్లో 2 గంటలు లైఫ్ చూసినట్టు రావాలన్న అంతకుమించి నాకు ఏం నాలెడ్జ్ లేదు అని అంటే నేను సినిమా చూస్తా నచ్చితే చేస్తా అన్నాడు సినిమా చూసినప్పటి నుంచి ఒక తెలియని ఒక పవర్ అయితే అన్ననే ఇచ్చిండు మాకు ఎందుకనంటే ఎంతమందికి సినిమా చూపించిండో ఎంతమందికి సపోర్ట్ చేసిండో టిల్ టుడే ఈరోజు నాతో పాటు ఈక్వల్గా హ్యాపీ అయింది అన్ననే అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న నిజంగా మీలాంటి వాళ్ళు మాలాంటి కొత్త వాళ్ళందరికీ సపోర్ట్ చేయాలి లేకపోతే ఐ మీన్ మేమేం చేయలేము ఎవడో ఒక సపోర్ట్ కావాలి నెక్స్ట్ సింధు మై వెరీ గుడ్ ఫ్రెండ్ వేరే సినిమాకి ఆమె ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేస్తున్నప్పుడు కలిసిన థ్యాంక్ యూ సింధు తను ఆర్ట్ డైరెక్టర్ మీరు చూస్తే చెప్తారు అండ్ స్టార్టింగే ఒక మేజర్ సీక్వెన్స్తో స్టార్ట్ చేసినాం నాకు సీమ్ మళ్ళీ నాకు ఐడియా ఉంది కానీ నాలెడ్జ్ లేదు నువ్వు వదిలేసా నువ్వు దాని గురించి వదిలేసా అని చెప్పేసి కంటిన్యూస్ సపోర్ట్ ఇచ్చింది సింధు థ్యాంక్ యూ సింధు థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ అలాట్ అట్లనే మా టీం అందరూ ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటా పోతే చాలా పెద్ద ఐ మీన్ అంటే వీళ్ళందరూ గురించి మీరు అందరూ తర్వాత మాట్లాడుకోవాలి యాక్టర్స్ అందరూ అండ్ రూపకన్న దాన్న అన్న నా ప్లీజ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న ఈయనలో ఒక హ్యూమర్ ఉంటుంది ఆ హ్యూమర్ ఆయన చెప్తూ నేర్పిస్తూ ఈ సినిమాకి యాడ్ ఆన్ చేసిండు అది చాలా బ్యూటిఫుల్గా వర్కౌట్ అయింది అన్న థ్యాంక్స్ అలాట్ నేను డైరెక్టర్ చేసినాక నేను ఎడిటింగ్ ఎందుకు చేయాలని ఆయన అనుకోలేదు నాకు నేను విజువల్ చూపిస్తే సినిమా మంచి సినిమా ఉంది దీన్ని బాగా చేస్తే చాలా మంచిగా అవుతుంది అని చెప్పి పక్కన కూర్చొని చేసిండు థ్యాంక్స్ అలాట్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అండ్ తాగుబోతు రమేష్ అన్న అన్న ఒక మాట అన్నాడు ఇంతకుముందు వాడు నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చిండు థ్యాంక్స్ అని అట్లనే శ్రీకాంత్ అయ్యంగారు అన్న వీళ్ళందరూ అన్న రా అన్న లిటరల్లీ ఐ మీన్ నేను వీళ్ళు అన్న వాళ్ళందరినీ చూస్తూ ముందుకు వచ్చిన నేను నా మాట వినాల్సిన అవసరం లేదు కానీ చాలామంది అంటారు కదా పెద్ద యాక్టర్లు ఆరోగ్యంగా ఉంటారు అట్లాంటి కొన్ని బయట వాళ్ళు మాట్లాడుకుంటారు కానీ ఏం లేదు ఎవరైనా అసలు సినిమాకి హెల్ప్ చేయాలనే చూస్తారు అందులో ఫస్ట్ పర్సన్ నేను చూస్తాను థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ సో మచ్ వీళ్ళందరూ నాకు 8 ఇయర్స్ నుంచి యా ఫహద్ సినిమాటోగ్రాఫర్ తను రాలేకపోయాడు కేరళలో ఉన్నాడు తను కూడా ఫస్ట్ టైం ఈ సినిమాకి థ్యాంక్ యూ ఫహద్ ఐఎమ్ సో హ్యాపీ ఈ సినిమా విజువల్స్ గురించి మాట్లాడుతారు మొత్తం క్రెడిట్ నీదే వీళ్ళందరూ నాకు తెలుసు విశ్వక్ సేన్కి నాకు చాలా తక్కువ పరిచయం
చాలా తక్కువ అంటే నేను ఎప్పుడు కలవలేదు విశ్వక్ని ఒక్క రెండు సార్లు మూడు సార్లు కలిసిన కానీ ఇట్లాంటి ఒక సినిమాని విశ్వక్ లాంటి వాయిస్ నుంచి బయటకు వస్తే సినిమాకి చాలా ప్లస్ సెట్ అవుతుంది ఎందుకంటే హానెస్ట్గా మాట్లాడేటోళ్ళు సినిమా గురించి మాట్లాడితే ఎక్కువ మందికి రీచ్ అవుతుందని అనిపించినప్పుడు నేను విశ్వక్ ఇట్లా నేను సో అండ్ సో అని చెప్పేసి అంటే మీరు నంబరు వెరీ నెక్స్ట్ మినిట్ టూ మినిట్స్కో నాకు మెసేజ్ ఇచ్చి చేద్దాం బ్రో దాందేముంది అని అన్నాడు నేను అసలు నమ్మలే రిప్లై ఇస్తాడా ఇవ్వడా నాకేం తెలియదు థ్యాంక్ యూ విశ్వక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఒక ఆలోచింది బేసికలీ వీళ్ళు ముగ్గురు చూస్తుంటే నాకు ఒక అది నాకు చేసిండు వెళ్ళి భీమా దగ్గరలో ఒక నాలుగైదు ఛాయలు తాగినాం మేము అరే రిప్లై ఇచ్చిండ్రా అంటే నిజంగానా నిజంగానా మేనేజర్ అయింటారా లేదురా బాబు వితిన్ ఎక్కడన్నా కాల్ చేయొచ్చు అన్నాడు కాల్ చేసి మాట్లాడిండు థ్యాంక్ యూ సో మచ్ విశ్వక్ నేను నిజంగా చెప్తున్నా ఐ మీన్ అంతే ఇంకా గోల్డెన్ హార్ట్ అంటాడు కదా విశ్వక్ సేన్ ఎందుకంటే అసలు అంత తక్కువ పరిచయంలో ఒక మనిషి సినిమా నుంచి సినిమా మంచిగా ఉండాలి సినిమాకి మన సపోర్ట్ కావాలి ఇట్లాంటి వాళ్ళు ఉంటే కొత్త వాళ్ళు చాలామంది వస్తారు సో ఇట్లాంటి మీ ఎంకరేజ్ ఇంకా చాలా ఫ్రెషర్స్ అందరికీ ఉండాలి థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాడ్ విశ్వక్ అండ్ దీని తర్వాత సిల్లీ మాంగ్స్ అనిల్ అన్న సినిమా చూసి మేము బయటకు వచ్చిన తర్వాత అరే నువ్వు మంచి సినిమా తీసు నీకు అర్థమవుతుందన్న అక్కడ మాకు ఒక చిన్న ధైర్యం వచ్చింది అక్కడ నుంచి సినిమా స్కేల్ మారుతా వచ్చింది థ్యాంక్స్ అలాట్ అన్న ఎవరినైనా మర్చిపోంటే ఐఎమ్ వెరీ సారీ అండ్ బావా మీరందరికీ థ్యాంక్స్ అలాట్ వన్స్ అగైన్ మీరందరు లేకపోతే అసలు లేదు మమ్మీ పప్పీ వీరింకే సిస్టర్స్ ఎక్కడ ఉన్నారు వాళ్ళ డబ్బు ఉన్నట్టున్నారు బబ్లు ఐ లవ్ యూ థ్యాంక్స్ ఫర్ ట్రస్టింగ్ మీ అరే లీడ్ ఉన్నారు ముంగట ఏ వీడియో తీస్తురా థ్యాంక్ యూ బబ్లు ఎస్ పిల్లర్ ఆఫ్ సపోర్ట్ నువ్వు మా అమ్మ వాళ్ళు కూడా వచ్చింటే చాలా మంచిగా ఉండేది నమ్మినవు థ్యాంక్ యూ సో మచ్ నువ్వు నమ్మినందుకు ఈ సినిమా బరాబర్ హిట్ అవుతుంది హిట్ చేస్తారని నేను నమ్ముతున్నా అంటే నా వట్టుకి ఒక పోరడు ఏం సినిమా సంబంధం లేనోడు సినిమా రాసి తీసి రిలీజ్ ఈవెంట్ దాకా వచ్చి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినాం అదే నా సక్సెస్ ఇంకా రెస్ట్ మీ చేతులలో ఉంది మీ అందరికి ఒకటే చెప్తున్నా ట్రైలర్ చూసారు మీకు నచ్చితే మా రిక్వెస్ట్ ఒకటే నేను ఎప్పుడు ఒకటే మాట అంట చిన్న సినిమా పెద్ద సినిమా అనేది మనం మాట్లాడతాం బడ్జెట్ గురించి కానీ ఆడియన్స్కి ఉండదు ఆడియన్స్కి కథ నచ్చితే ఏదైనా పెద్ద సినిమానే సో ఆ ధైర్యంతో ఒక సినిమా తీసాం జెన్యున్గా మీకు ట్రైలర్ నచ్చితే ఒక పది మందికి షేర్ చేయండి సెప్టెంబర్ 15th అనేది చాలా పెద్ద అచీవ్మెంట్ నా లైఫ్లో మా డాడీకి డెడికేట్ చేసే ఆ డే మీరందరికి నచ్చి ఆ సక్సెస్ అయితే సో ప్లీజ్ మీ నియరెస్ట్ థియేటర్స్లో సినిమా రిలీజ్ అవుతుంది చూడండి మౌత్ టాకే సినిమాని తీసుకెళ్తుందన్న ధైర్యంతో రిలీజ్ చేస్తున్నాం ప్లీజ్ సపోర్టర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరినైనా మర్చిపోయింటే ఐఎమ్ వెరీ 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 సారీ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి వల్లనే రామానేది ఇక్కడికి వచ్చింది థ్యాంక్స్ అలాట్ థ్యాంక్ యూ